వెళ్ళేసి చూస్తే దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి మరణం లేదని, ఎందుకంటే ఆయన చెడిపోయినా ప్రతి గుండెలో ఆయన నిలిచే ఉన్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు నేతలు చేయని ప్రయత్నాలు లేవని మండిపడ్డారు. చంద్రబాబు ఆలోచనలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని, కుమారుడి వయసున్న తనను రాజకీయంగా తప్పించేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, వీటిని చూసినప్పుడు తనకు చాలా బాధ కలుగుతుందని చెప్పారు. నాన్నగారు చనిపోతూ తనకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారని, మిమ్మల్ని చూస్తున్నప్పుడు తనకు ఎంతో ఊరట కలుగుతుందని అన్నారు. గత 8 ఏళ్లుగా ప్రభుత్వ పెద్దలతో పోరాటం చేస్తున్నానని, అయినా తాను వేసిన ప్రతి అడుగు వెనుక మీరిచ్చిన భరోసా ఉందని, మనందరినీ చూసి ఇప్పుడు చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెత్తే పరిస్థితి ఉందని చెప్పారు. అనంతరం ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. రాజకీయం నుంచి తప్పించాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో, నాన్నగారు చనిపోయిన 8 సంవత్సరాలు అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బదులుకొని అధికారంలో ఉన్న వాళ్ళంతా కూడా చేయని ప్రయత్నం లేదు. ఒక్కొక్కసారి వీళ్ళు చేసిన ప్రయత్నాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి వయసులో బహుశా నా వయసు సగం కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి బహుశా నేను ఆయన కొడుకు వయసులో బహుశా ఉంటానేమో. అయినా కూడా ఆయనలోని రాక్షసత్వం చూసినప్పుడు, కేవలం రాజకీయాలలో ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి రాజకీయంగా తప్పించాలి అని చేస్తా ఉన్న దుర్మార్గపు ఆలోచనలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధల్లో నుంచి మనసుకు ఊరట ఎక్కడ కలిగిస్తుందో తెలుసా? ఊరట వచ్చేది నాన్నగారు 8 సంవత్సరాల కిందట తాను చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబాన్ని చూసినప్పుడే నాకు ఊరట వస్తుంది. ఇవాళ 8 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో పోరాటం చేస్తూ ఉన్నాం. రాజకీయంగా మనల్ని తొలగించేందుకు వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు కూడా. నేను నడిచిన ఈ ప్రతి అడుగులోనూ మీకు మేమంతా తోడుగా ఉన్నాము అని చెప్పి మీరు భరోసా ఇచ్చారు కాబట్టి, మీరు ధీమా ఇచ్చారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తే పరిస్థితి ఇవాళ వస్తా ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం రోజే షాక్ తగిలింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పాదయాత్రను ప్రారంభించిన ఆయన పేరు అంతర్జాతీయ నల్లధర కుబేరుల జాబితాలో నిలిచింది. ఆయనతో పాటు మన దేశంలోని పలువురు పెద్దల పేర్లను ఇంటర్నేషనల్ కన్సార్సియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ తన ప్యారడైస్ పేపర్స్ ద్వారా బయటపెట్టింది. ప్యారడైస్ పేపర్లపై ఇన్వెస్టిగేషన్ జరిపిన ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ వీటిపై వరుస కథనాలను ప్రచురించనున్నట్లు ప్రకటించింది. ఈ బిగ్ డేటా ప్రస్తుతం భారత రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. యాంటీ బ్లాక్ మనీ డేను నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో ఈ బిగ్ డేటా విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. ప్యారడైస్ పేపర్స్ దాదాపు 13.4 మిలియన్ డాక్యుమెంట్లను బయటపెట్టింది. వీటిలో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉండటం ఆ పార్టీ శ్రేణులకు షాకిచ్చే అంశమే. ఈ అంశాన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకోబోతున్నారు. రైతన్నలకు మరో శుభవార్త. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను ప్రయోగాత్మకంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు విద్యుత్ అధికారులను ఆదేశించారు. దీంతో మరో 5-6 నెలల్లో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ను సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని అమలు చేయడంలో అధికారులు తొలి అడుగు వేశారు. సోమవారం రాత్రి నుంచి 5-6 రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రయోగాత్మకంగా ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తారు. ఇప్పటికే పాత 3 జిల్లాల పరిధిలో రైతులకు 24 గంటల పాటు విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా 2018 మార్చి ఏప్రిల్ నుంచి 24 గంటల విద్యుత్ను అమలు చేయాలన్న లక్ష్యంతో విద్యుత్ సంస్థలు గత 7 కాలంగా తీసుకుంటున్న చర్యలు కొలిక్కి వచ్చాయి.
దీంతో ముందుగా 5 రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఉచిత విద్యుత్ను సరఫరా చేసే విషయంలో జెన్కో ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించారు. నిరంతరాయ విద్యుత్ అందించడానికి పంపిణీ సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయాలని సీఎం ఆయనను ఆదేశించారు. రాజమండ్రి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీరు ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన ఆగ్రో ప్రాసెసింగ్ సెమినార్ లో ఏపీకి ప్రశంసలు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ పెంచిన అధికారులను ఆయన అభినందించారు. రానున్న రబీలో పంటకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిని సమర్థంగా వినియోగించి ఖరీఫ్ అవసరాలకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలని సూచించారు. సరేగాలో 400 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ విధులు ఖర్చు చేయాలని తెలిపారు. రాజధాని హైదరాబాద్ కు తలమానికంగా నిలిచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక కంపెనీలు ఇక్కడికి వచ్చే విధంగా అత్యద్భుతమైన ఇమేజ్ టవర్ ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 430 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి కులీ కుతుబ్ షా చార్మినార్ను నిర్మిస్తే ఈ తరానికి ఇమేజ్ టవర్ ఐకాన్స్ గా నిలిచిపోతుందని అన్నారు. రాయదుర్గంలో నిర్మించనున్న ఇమేజ్ టవర్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో 945 కోట్ల అంచనా వ్యయంతో 2020 నాటికి 16 లక్షల చదరపు అడుగుల్లో ఇమేజ్ టవర్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ టవర్ టీ ఆకారంలో నిర్మాణమవుతుందన్నారు. టీ ఫర్ తెలంగాణ, టీ ఫర్ టెక్నాలజీ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఈ నిర్మాణంలో ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రంగంగా యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ పరిశ్రమకు హైదరాబాద్ చిరునామా కానుందని వివరించారు. The state has been home for some of the big blockbuster movies like Bahubali, Life of Pi, Arundhati, Magadhira, Eager, etc., which brought a revolutionary change in the industry and some of the world's best games such as Farmville, Escape from Madagascar, etc. are also developed in Hyderabad. On the VFX side, most of the post-production work of blockbuster English movies are also done in Hyderabad. As part of our commitment to the industry to make Hyderabad an epicenter of creative industry, Government of Telangana today has laid the foundation stone for Image Tower. This Image Tower shares the vision of the Government of Telangana in creating a center of excellence with the state. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత మార్పులు చేశారని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ట్రాన్స్కో కార్యాలయం ఎదుట ఏడీఈ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాబు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతను నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగారెడ్డి పూలే విగ్రహంతో పాటుగా ఆయన సతీమణి, సావిత్రిబాయి విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ కూడా పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. దేశంలోని రైతులకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. చెరువుకు మరిన్ని నిధులు మంజూరు చేసి దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లే మా సోదరి మరి మా మున్సిపల్ చైర్మన్ గారు, మా ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న మాకు ఇంకా కొన్ని నిధులు కావాలి సీసీ రోడ్ల కట్టున్నారు. నాకు ఇబ్బంది లేదు, అయితే ఈ మిషన్ భగీరథ కింద ఇంటింటికి పైప్ లైన్ వేస్తే ఉన్న రోడ్లే కొన్ని పగిలిపోతాయి. ఒక్కసారి పైప్ లైన్ అయిపోయి ఇంటింటికి నల్ల పెట్టిన తర్వాత మొత్తం రోడ్లు వేసుకుంటే ఇక 10 కాలాల పాటు ఉంటాయి అన్నది నా ఆలోచన. అయినప్పటికీ మా ఎమ్మెల్యే గారు విజయలక్ష్మి గారు ప్రభాకర్ అన్న కోరింది కనుక మరో 20 కోట్ల రూపాయలు సదాశివపేట మున్సిపాలిటీకి రోడ్లకు మురికి కాలువలకు మంజూరు చేయిస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇచ్చిన 5 దాకా, ఇచ్చిన 37 కోట్లు దాకా, మరో 20 కోట్ల రూపాయలు సదాశివపేట మున్సిపాలిటీకి మంజూరు చేపిస్తామని మనం చేస్తా ఉన్నాం. జిఎస్టి నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుగాట యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిఎస్టితో చిరు వ్యాపారులు విలువలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతి లేని పార్టీ బీజేపీని చెప్పుకుంటున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా 50,000తో కంపెనీ పెట్టి 80,000 కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. కేంద్రంతో కొంతమంది సీఎంఏలు కూడా లాలుచీ పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3.5 ఏళ్లలో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిందని, మతం పేరుతో విభజన చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయన్నారు. మైనారిటీలపై దాడులు, దళితులపై అత్యాచారాలు జరుగుతాయన్నారు. వేల కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కొత్త పరిశ్రమలు రావట్లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద మరింత తీవ్రమైనటువంటి పద్ధతుల్లో దమనించిన అనిపిస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల కాలంలో వారు తీవ్రమైనటువంటి అసహనంతో, మత విద్వేషాలతో దేశాన్ని మతం పేరుతో విభజన చేసే ప్రయత్నాలు చేశారు. ఈ పోరయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఇవాళ మహబూబాబాద్ లో కూడా చాలా మంచి స్పందనతో ప్రజలు స్వాగతం చెప్పారు. మీకందరికీ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాబలం, సీఎం కేసీఆర్ సంకల్ప బలం ముందు ఓడుకోక తప్పదన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్కస్పూర్ సహకార గ్రామీణ బ్యాంక్ మార్కెటింగ్ సొసైటీ వజ్రోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. గతంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు ఉండేవని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో పాలమూరు వంటి జిల్లాలో సైతం వలసలు తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చేందుకు రైతు సమన్వయ సమితులను నెలకొల్పామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సహకార సంఘాలు నిస్వార్థంగా పనిచేసినప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. మల్కసూర్ సహాయక సంఘం దేశానికి ఆదర్శమని, ఇక్కడి రైతులు మిగతా ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని, త్వరలోనే మిట్ మానేర్ ద్వారా నీళ్లు అందిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రులు వ్యవసాయ కొంచెం తొందరగా ఉపయోగించాలని చెప్పడం పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సోదరుడు ఉడతల సతీష్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు, పార్లమెంట్ సభ్యులు కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధ శివాలయం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని వేములవాడలోని రాజరాజేశ్వర స్వామికి ఘనంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు మహానంది, యాగంటి, కాలువబుగ్గల్లో శివ దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఈ ఉదయం నుంచే బారులు తీరారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకాపర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా, శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి చెందిన టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఉదయమోహన్ రెడ్డి పలువురు నాయకులు అనుచరులతో కలిసి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ హోంమంత్రి సబితా ఇందారెడ్డి సమక్షంలో శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో 1200 మంది త్యాగాల ఫలితంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. ఉద్యమంలో అమరులైన వారి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పనిచేయడం లేదని, రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వలన తెలంగాణకు ఎలాంటి లాభం చేకూరలేదని ఆరోపించారు. తన పార్టీని ఆంధ్రప్రదేశ్ లో త్యాగం చేసి రాజకీయ ప్రయోజనానికంటే తెలంగాణ 4 కోట్ల ప్రజల ప్రయోజనమే నాకు ముఖ్యమని ఇచ్చిన మాటకు కట్టుబడి కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే హామీ ఇచ్చిందో ఈ ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా భారీ నష్టం తనకు పార్టీలో వచ్చిన పార్టీలో చాలా మంది సోనియా గాంధీ గారి నిర్ణయాన్ని భిన్న స్వరాలతో వినిపించిన తెలంగాణ ప్రజల పట్ల తనకున్న అపారమైన ప్రేమను అభిమానాన్ని కుటుంబంలో సభ్యులను కోల్పోతే కుటుంబ పెద్దగా ఉండాల్సిన వాళ్ళు కుటుంబంలో తమ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలని టీజేఏసీ నాయకులు కోదండరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన టీజేఏసీ కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోదండరావు కోరారు. పరిశ్రమలో భూమిపుత్రులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ ఓ అవుట్ సోర్సింగ్ విధానాలకు భవిష్యత్తులో కొనసాగించకూడదని తీర్మానించారు. రెండు లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలి. పరిశ్రమల్లో భూమిపుత్రులకు రిజర్వేషన్లు ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని భవిష్యత్తులో కొనసాగించరాదు. ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా సమాన పరిధి సమాన వేతనం కల్పించాలి. ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలని తీర్మానించుకున్నాం. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మనం కార్యాచరణ తయారు చేస్తున్నాం. మనం ప్రధానంగా తయారు చేసుకున్న కార్యాచరణ ఏంటంటే అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ మీటింగ్ కానీ సదస్సులు కానీ జరగాలని ఇవాళ ఒక అభిప్రాయానికి వచ్చినాం. కాబట్టి అన్ని జిల్లాలలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు. నంద్యాల పట్టణంలో సినీ హీరో నిఖిల్ హీరోయిన్ ప్రణీత సందడి చేశారు. పట్టణంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన అతిపెద్ద వీరభద్ర స్వామి షాపింగ్ మాల్ ను వీరు ప్రారంభించారు. కార్యక్రమానికి సినీ నటులు వస్తున్నారనే సమాచారం మేరకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వీరు నంద్యాలకు చేరుకునే అభిమానుల ఉత్సాహం నింపి అనంతరం మాల్ ప్రారంభించారు. వారు షాపింగ్ మాల్ అంతా కలియ తిరుగుతూ దుస్తులను ప్రదర్శించారు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సిటీ తరహాలో షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేశామని అధినేత పవన్ తెలిపారు. అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. చర్చిలో ప్రార్థనల్ని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు భక్తులపై తుపాకీ తుఠాలతో విరుచుకుపడ్డాడు. అమెరికాలోని టెక్సాస్లో సదర్ ల్యాండ్స్మింగ్ లోని వెస్ట్ చర్చ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. చర్చిలో 50 నుంచి 60 మంది గుమికుడి ప్రార్థనలు చేస్తున్న సమయంలో డేవిడ్ కెల్లీ అనే దుర్మార్గుడు అందులోకి అడుగుపెట్టాడు. వారిని లక్ష్యంగా చేసుకుని తుపాకీ తుటాలతో విరుచుకుపడ్డాడు. తుపాకీని పలుమారు లోడ్ చేస్తూ కాల్పులు జరిపాడు. దీంతో చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారు హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తుటాలు తగిలి సుమారు 28 మంది నేలకూరారు. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా ఉండటం కలిసి వేస్తోంది. ఈ ఘటనలో మరో 24 మందికి గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల అనంతరం దుండగుడు వాహనంతో పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో తన వాహనం నుంచి దిగిపోయి పారిపోయే ప్రయత్నంలో ఉండగా అతనిని పోలీసులు కాల్చి చంపేశారు. ఈ ఘటనపై ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రికార్డులను అలవోకగా తన ఖాతాలో వేసుకుంటున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. రాజ్కోట్ లో న్యూజిలాండ్ లో జరిగిన రెండో వన్డేలో 65 పరుగులు చేసిన కోహ్లీ T20లలో 7000 పరుగులు సాధించిన తొలి ఇండియన్ గా రికార్డులెక్కాడు. 212వ T20 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం ద్వారా అత్యంత వేగవంతంగా 7000 పరుగులు సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు. కోహ్లీ కంటే ముందు విండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గోల్ 192 ఇన్నింగ్స్ లతోనే ఈ ఘనతను సాధించాడు. బుల్లెట్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చూస్తూనే ఉండండి ఏఎం టీవీ. నమస్కారం.